ఈరోజు కోపలదండ బ్రిడ్జి నిర్మాణం గురించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరుగుతా ఉంది. ఇందులో భాగంగా ఇలా అధికారులను గాని ప్రజా ప్రతినిధులను గాని ఎమ్మెల్యేలను ఎంపీలను గాని నేను ఒకటే కోరేది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను అని అన్ని దగ్గర మీటింగులు పెట్టి ఇది చేసిన వది చేసిన అంటాను. గత ప్రభుత్వాలు ఏదైతే ప్రపోజల్ పెట్టినాయో ఆ పనులే ఇంతవరకు పూర్తి చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం. ఈ యొక్క అధికారులు తప్ప వేరే కొత్తగా చేసింది ఏమీ లేదు. మేము అడుగుతా ఉన్నాం సంవత్సరం నర కావస్తా ఉంది ఇంతవరకు రెండున్నర సంవత్సరాలు కావస్తా ఉంది. కనీసం అధికారులకు మరి కొంచెం షో మీద పేను బారినట్టు కూడా లేదు. ఈ యొక్క గిరిజన ఇబ్బందులు గిరిజన రైతుల ఇబ్బందులు కాబట్టి మేము ఒకటే ఈ గారు కానీ డి గారు కానీ ఏ గారు కానీ ఈ యొక్క దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఎవరైనా ఉన్నా 10-15 రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఒకవేళ కాంట్రాక్టర్ కనుక చేయనంటే మరి కలెక్టర్ ద్వారానో పోయి మరి వేరే టెండర్ పిలిచి అయినా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్న తండావాసులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో కోబల్తండను సందర్శించడం జరుగుతూ ఉన్నది. కోబల్తండ గ్రామ పంచాయతీ మారుమూల ప్రాంతం గిరిజన సోదరులు అందరూ 100% గిరిజన సోదరులే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కూలినాలు చేసుకుని బతికే వాళ్ళే తప్ప ఒక ఉన్న కుటుంబం అనేది ఒక కుటుంబం కూడా లేదు ఈ తండాలో. ఇక్కడ వీరందరూ కూడా పోడు భూములు దున్నుకొని జీవనం సాగిస్తున్న తరుణంలో ఇక్కడ ఇంత గతంలో కేంద్ర మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు 9 కిలోమీటర్ల రోడ్డును కూడా సర్కిల్ రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రోడ్ డ్యామ్ కూడా నిర్మించడం జరిగింది. అంత మంచిగా ఉన్న రోడ్డుని 2018 30వ తారీఖు 8వ నెలలో ఈ ఇక్కడ బ్రిడ్జి వంతెన అని చెప్పి మంజూరు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అది 1,76,00,000 మంజూరు చేసి 30వ తారీఖు 8వ నెల 2019 వరకు పూర్తి చేయాలని చెప్పి వారి యొక్క పిఎంజిఎస్వై అనే గ్రాంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2019 30 8వ నెల నుంచి ఈరోజు వరకు 14 నెలలు నిర్లక్ష్యం. అంటే ఆ టైం పూర్తి అయిన తర్వాత 14 నెలల వరకు కూడా ఈ వంతెన పూర్తి కాకపోవడమే కాకుండా ఇక్కడి కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం, ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటున్నానంటే బ్రిడ్జి వంతెన కంప్లీట్ కాకపోవడమే కాకుండా ఆ గిరిజన సోదరులు ముసలి వాళ్ళు పెన్షన్ల కోసం కానీ ఇంకా ఉపాధి కోసం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినా వెళ్ళాలన్నా మా తాత్కాలికమైన రోడ్డు అయినా వేయాలి. వాళ్ళు తాత్కాలికమైన రోడ్డు కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటున్నా అంటే ఇక్కడ గిరిజన సోదరులు పక్కనున్న అడవుల్లో అధికారులతో తిట్ల పడుతూ తనల పడుతూ కొన్ని కర్రలు కోసుకొని వచ్చి అక్కడ చిన్నపాటి వంతెనలాగా కట్టుకుంటే అవి కూడా కొట్టుకోపోయి కొంతమంది లోపల పడి కాళ్ళు చేతులు ఇరిగిపోవడం జరిగింది. అదే నా పేరు బోడ అన్వేష్ అండి. మాది నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోపల్తండ గ్రామ పంచాయతీ అండి. గత 5 సంవత్సరాల క్రితం అక్కడ పరిపాలన ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ గారి పరిపాలనలో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన ప్రారంభించారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు కావడంతో బ్రిడ్జి అనేది నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేకపోతుంది. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల కాకపోవడం జరుగుతుందో అది మాకు అర్థమై కావట్లేదు. ఇప్పటికీ 4 సార్లు సర్వీస్ కూడా వేయించడంతో వరుస కారణంగా వరదలతోనే కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి కావున మా ఊరి గ్రామస్తులు కూడా చాలాసార్లు కొట్టుకుపోవడం జరిగింది. ఈ యొక్క ఇద్దరు ముగ్గురు లోపలి పడిపోవడం కూడా జరిగింది. గత ప్రజాప్రతినిధులు వచ్చి ఈ రికార్డు చేసుకోవడం కూడా జరిగింది. దీని మేము జిల్లా కలెక్టర్ అయిన వారికి కూడా లెటర్ రాసాము, మెయిల్ రాయడం జరిగింది. అయినా కూడా జిల్లా కలెక్టర్ కూడా వారు స్పందించలేకపోతున్నారు. దీని పట్ల ఎవరైనా అధికారులు ఉంటే ముందుకొచ్చి మాపై జాలి చూపి ఈ నిర్లక్ష్యం దేనివల్ల నిర్లక్ష్యం అయిందో తెలియపరిచి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి కోపల్తండ యూత్ ప్రెసిడెంట్గా బోర్డు అన్వేషణకు నేను ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ యొక్క కోపల్తండ ఈ యొక్క రోడ్డు సమస్య ఉంది, ఇంకా మీకు ఏమైనా కోపల్తండ సమస్య ఇంకేమైనా సౌకర్యాలు కావాల్సిందా? సౌకర్యాలు కావాల్సింది ఉంది. మాకు చాలా సౌకర్యాలు కావాల్సింది ఉంది. స్ట్రీట్ లైట్లు కానీ అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా కార్యక్రమాలు, బెంచీలు, స్ట్రీట్ లైట్లు, ఒకటి ఒక బస్సు స్పెషాలిటీస్, కాలేజ్ పోరగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సింది. నిర్మాణం ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఎవరు చేయడానికి రావట్లేరు. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ చేసి చాలాసార్లు డిస్కషన్ అయింది. రవీందర్ రెడ్డి గారి నుంచి అడగడానికి చాలాసార్లు వెళ్ళినాం కూడా, చేస్తాం అనేసి ఇలా